తొంభై ఏళ్ళు ఆయాసం దుఃఖమే. మోషేయ కాలంలో పనిచేశాడుగా ముసలోడని దేవుడు మోషేని వదలలేదు. కానీ ఆ వయసైనా దేవుని పని నీకుందిగా. 60 ఏళ్ళకే ప్రభుత్వం వద్దంటుందిగా. 80 అయినా ప్రభువు పని ఉందిగా. 60 ఏళ్ళకే ప్రభుత్వం వద్దంటుందిగా. 80 అయినా ప్రభువు పని ఉందిగా. 70 80 90 ఆయాసమే, 100 120 ఇంకా ఆయాసమే. ఆయాసం ఉన్నా చెయ్యాలి దేవుని పనినే, ఆరోగ్యం లేకున్నా చెయ్యాలి దేవుని పనినే. 70 80 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే. మోషే కాలంలో పనిచేశాడుగా ముసలోడని దేవుడు మోషేని వదలలేదు. కానీ ఆ వయసైనా దేవుని పని నీకుందిగా. పశువైనా వయసంతవుతున్నా, ఎంత బరువైనా వేసైనా నీవు పని చేయిస్తావు. పని చెయ్యను అని మొరాయించితే కొరడాతో కొట్టైనా, రాత్రైనా పగలైనా నీవు పని చేయిస్తావు. కొన్నానని దున్నాలని, ఏ కష్టం ఎంతున్నా మోయాలని, ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా గడ్డేసి గింజేసైనా పని చేయిస్తావు. నీ పని అయితే పశువే చేస్తుందిగా. దేవుణ్ణి ప్రజలతో శ్రమ పడి బ్రతకాలిగా. డెబ్బై 80 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే. మోషే కాలంలో పనిచేశాడుగా ముసలోడని దేవుడు మోషేని వదలలేదు. కానీ ఆ వయసైనా దేవుని పని నీకుందిగా. యవ్వనమైనా ఏ దశలోనైనా నీ చేతికి వచ్చిన ఏ పని అయినా ఇక్కడే చెయ్యాలి. చనిపోయాక చేద్దామంటే ఉపాయమే లేదు, నీ శక్తి లోపము లేకుండా నువ్వు ఇక్కడే చెయ్యాలి. మరణించితే విశ్రాంతేగా, భూమి మీదకెళ్ళాలంటే మరి ఉండదుగా. ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా లాజరుల యోగుల ఈ శ్రమ భరించాలి. అబ్రహామును పిలిచాడుగా, వయసులో ఇస్సాకును కన్నారుగా. 70 80 90 ఏళ్ళు ఆయాసం దుఃఖమే. మోషే కాలంలో పనిచేశాడుగా ముసలోడని దేవుడు మోషేనే వదలలేదుగా. ఆ వయసైనా దేవుని పని నీకుందిగా.